ఆయన మండల విద్యాశాఖాధికారి. అయితేనే అక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాలు చూసి మురిసిపోయారు. విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి ఆయన చేయి కలిపారు. చిన్నపిల్లలతో కలిసి ఆడిపాడి ఉల్లాసంగా గడిపారు. ఈ ఆహ్లాదకర దృశ్యాన్ని మండపేట సంఘం బడి వేదికగా నిలిచింది. కుల మత భేదాలకు తావలేకుండా సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగను విద్యార్థుల మధ్య అద్భుతంగా నిర్వహించే మండపేట సంఘం బడి ప్రధాన ఉపాధ్యాయులు చుట్టూరి శ్రీధర్ మాస్టర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండపేట మండల విద్యాశాఖ అధికారి నాయుడు రామచంద్రారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గోమాతకు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగించారు. అనంతరం చిన్నారులతో కలిసి ఎంఈఓ నాయుడు సరదాగా నృత్యం చేశారు. అనంతరం గాలిపటాలు ఎగురవేసి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం తిరునాళ్లను తలపిస్తూ సందడిగా సాగింది. ఈ సందర్భంగా ఆయన బీబీసీ న్యూస్తో మాట్లాడుతూ సంఘం బడి ఉపాధ్యాయులు మొదటి నుండి ఎంతో బాధ్యతగా విద్యార్థుల ఉన్నతికి పాటుపడతారని కొనియాడారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపడంతో పాటు వారికి భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు తన సొంత నిధులు వెచ్చించి వేడుకలు నిర్వహిస్తున్న సంఘం బడి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ మాస్టర్ అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయురాలు సునీత, శేషరత్నం, పూర్ణ, సిఆర్పి నారాయణ, శ్రీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఒకసారి